అన్నమా నువ్వే పెళ్లి పెద్దవి అమ్మ పోసి చేసా కదా, ఇదేంటి ఇన్ని వెరైటీలు? చాప్ పులుసు కోడిగురు అన్ని ఒకే రోజు చేసావా? నీ పెళ్లి మ్యాటర్ ముందే తెలిసినట్టున్నా. లేదు బాబు, ఇవాళ నా కొడుకు పుట్టినరోజు. పెద్ద పెద్ద చేపల వాసన వస్తే చాలు, నా కొడుకు పడి చచ్చిపోయేవాడు. ఓ, ఈ ముళ్ళు గుచ్చుకునే చచ్చిపోయాడా? ఈ ముళ్ళు గుచ్చుకునే ముళ్ళు గుచ్చుకుని చచ్చిపోయి ఉంటే ఆ దేవుణ్ణి నాలుగు తిట్టుకుని మర్చిపోయేదాన్ని. చంపేశారు అయ్యా, చంపేశారు. పర్వాలేదు బాబు, వేస్తాను వేస్తాను, అందుకే కదా వచ్చాను. పట్నంలో నా బాబు బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క చేప ఏంటి, చేపల చెరువే కొందామని ఇక్కడికి వచ్చి మీలాగే గాలికి తిరిగి ఏదో ఒక రౌడీ ముఠాలో చేరాడు. కాగితాన్ని ముక్కలు చేసినట్టు చేసి కుట్టడానికి కూడా వీలేకుండా శవాన్ని పంపించారు. చూడు చూడు, బాగా చూడు, వీడే నా కొడుకు. బాగా చూడు, నువ్వు కూడా చూడు. అన్నమ్మా, మీ అబ్బాయిని జమిని ఒక నిమిషం అన్నమ్మ, కొంచెం పులిసి బిమ్మండి, కొంచెం పులిసి. మీ అబ్బాయిని మేమే చంపాం. తెలుసయ్యా, తెలుసు, మీరే చంపారని నాకు తెలుసు, అందుకే వచ్చాను. నా కొడుకుని నా కాకుండా చేసిన ఏ తల్లి కొడుకు బ్రతకూడదని చంపడానికి వచ్చాను. మీలా కత్తి పట్టుకుని చంపడానికి వయసు అయిపోయింది, అందుకే వంట మనిషిగా వచ్చాను. మీ అందరినీ ఒకేసారి విషం కలిపి చంపడానికి వచ్చాను. సముద్రంలో పంచదార పోసి ఉప్పుని దూరం చేయొచ్చేమో గాని, చుక్క విషం కలిపిన దాంట్లో కడువేడు అమృతం పోసినా చావుని దూరం చేయలేరు. భయపడకండి, దీంట్లో కలపలేదు, కలపలేదు, ధైర్యంగా తినండి. ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు కలపాలి, కలిపి కాటికి పంపాలనుకునేదాన్ని, కానీ ఆగిపోయేదాన్ని. అయినా కడుపు తిప్పి గుర్తుకొచ్చి ఒకసారి కలిపాను. ఆ రోజు జమిని చెప్పాడు, పుడుతూనే చెడ్డవాణ్ణి కాదు కదా అని. పుట్టుక అన్న మాట వినగానే చనిపోయిన నా కొడుకు గుర్తురాలేదు, నేను ఒక అమ్మనని గుర్తుకొచ్చింది. అందుకే విషం కలిపిన అన్నం బయటపడేశాను. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళన్నా చాలా సంతోషం. ఇద్దరు చల్లగా ఉండండి, వస్తాను. అన్నమ్మా వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటే ఆ రోజు విషం కలిపినట్టు మళ్ళీ కలుపుతుందో ఏమోనన్న అనుమానం మీకు రావచ్చు. కన్నబిడ్డని చంపిన వాళ్ళు కళ్ళ ముందు ఉన్నారని నాకు ఆవేశం రావచ్చు. ఇద్దరికి మంచిది కాదు, వస్తాను. అన్నమ్మా చూడు, నీ చేతు విషం కలపాలని నువ్వు కలపలేవు, ఒకవేళ కలిపినా కూడా మేమందరం సంతోషంగా తింటాం. వద్దు బాబు. అమ్మ ఎప్పుడు బిడ్డ ఆకలి చూస్తుంది కానీ ఆకలి చూపును కాదు. రే, ముందా సెంచ్ లోపల తీసుకెళ్ళు. ఆ డాక్టర్ పేరేంటి? వెంకటరాజు. ముందు నీ కంటి ఆపరేషన్ చేయిస్తా. నాకొద్దు బాబు. అన్నమ్మ అన్నమ్మ, నన్ను నీ సొంత కొడుకు అనుకో. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు.